జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్కు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు తప్ప తప్పలేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ఈ మాట పరోక్షంగా అన్న వ్యక్తి ఎవరంటే ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గీతాకృష్ణ అనేటు ఆయన దర్శకుడు తెలుగులో ఒక ఒక ఆరేడు సినిమాలు తీశాడు అటు ఇటుగా అంటే దాదాపు ఒక ఆరేడు సినిమాలు ఆయన దర్శకత్వం వహించాడు ఆ తర్వాత నా అఖి నాగార్జున నటించిన సంకీర్తన పేరుతో గీతాకృష్ణ తెలుగు ప్రేక్షకులకు తెలుసు ఆ తర్వాత అక్కడి నుంచి అతను తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు రెండు వేల పదమూడులో అక్కడే ఒకటి రెండు సినిమాలు తీశాడు అక్కడ అవి కూడా డిజాస్టర్ కావడంతో మళ్ళీ వేరే సంథింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వైపు అటువైపు ఏదో సంథింగ్ అనే యాక్టివిటీ యాక్టివిటీ నడుస్తుంది ఈలోగా ఒక యూట్యూబ్ ఛానల్కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా సెన్సేషన్ అయింది ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్తున్నాడంటే అంటే సినిమాల్లో సినిమాల్లో పనిచేయడానికి ముఖ్యంగా హీరోయిన్లు ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళు పడుకోకపోతే అంటే దర్శకులతో పడుకోకపోతే ఆఫర్ రావు అని చెప్పేశాడు గీతాకృష్ణ గీతాకృష్ణకు తెలిసిన ఏంటో మనకు తెలియదు ఇది గీతాకృష్ణకు సంబంధించిన ఒక కామెంట్ ఒక ఇంటర్వ్యూలో కామెంట్ ఒక యూట్యూబ్ ఛానల్కి అతని అతను చెప్పిన వివరాల్లో ఏమి ఏమున్నాయంటే హీరోయిన్స్కి సంబంధించిన ఆఫర్సు క్యాస్టింగ్ కావచ్చు వగేర వగేర వాటి గురించి మాట్లాడాడు ఈ క్యాస్టింగ్ కావచ్చు అనేది ఇప్పటిది కాదు చాలా కాలం నుంచే నడుస్తుంది అదేదో ఈ మధ్య కాలంలో వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు అంటే ఈ మధ్య కాలంలో వచ్చిందని ఎందుకు అనుకుంటున్నారని అతను చెప్పాడంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఈ క్యాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ తర్వాత దానిపైన ఉద్యమాలు కూడా నడవడం దాంతో ఈ క్యాస్టింగ్ కౌచ్చు వ్యవహారము సినీ ఇండస్ట్రీలో పర్టికులర్గా ఈ హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చే విషయంలో లైంగిక దోపిడీ వగరా చాలా అంశాల మీద చాలా చర్చ జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది వాటిపైన గతంలో చాలా ఉద్యమాలు కూడా జరిగాయి వాటికి సంబంధించిన రచ్చ అదంతా ఉంది ఇప్పుడు ఈ దర్శకుడు ఇతనికి ఎట్లాగో ఇప్పుడు అంటే అవుట్డేటెడ్ దర్శకుడు ఇతను ఇప్పుడు ఇప్పుడేమీ అవకాశాలు కూడా లేవు ఇతను ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అతను ఒక సంచలమైన కొన్ని కామెంట్లు చేసి పాడేశాడు ఈ లైంగిక వేధింపులు లైంగిక దోపిడీ అనేది చాలా మామూలే అన్నట్టుగా మాట్లాడు ఆఫర్స్ రావాలంటే హీరోయిన్లే కాదు ఈవెన్ సింగర్స్ కూడా వాళ్ళు తమను తాము సమర్పించుకోవాల్సిందని కూడా చెప్పాడు పైగా తమను తాము సమర్పించుకొని అవకాశాల కోసం సమర్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళే వాళ్ళకి ఆఫర్స్ ఎక్కువగా వస్తుంటాయని కూడా అతను ఇంకొకటి ఇంకొక మాట అన్నాడు దాన్ని హనీ ట్రాప్ అనే పదం కూడా వాడాడు అంటే వాళ్ళే అంటే ఆ యువతులు ఎవరైతే సింగర్స్గా రాణించడానికి కానీ లేకుంటే హీరోయిన్స్గా అవకాశాలు రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు పడుకోవడానికి సిద్ధంగా ఉండడం వాళ్లే తమను తాము అర్పించుకొని ఆ రకంగా హనీ ట్రాప్ చేసి వాళ్ళు అవకాశాలు దక్కించుకుంటున్నారని కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు సరే ఇంకా అతను చాలా ఆరోపణలు చేశాడు అయితే ఆ ఆరోపణలలో ఒక పాయింట్ అంటే ఇంపార్టెంట్గా ఇప్పుడు మీడియాలో కథనాల్లో లేకుంటే బాగా రచ్చ అవుతున్న పా అంశం ఏంటంటే రెండు దేశాలు ఏంటంటే పాపులర్ మనిషి ఆమె పవన్ కళ్యాణ్కు మాజీ భార్య కనుక ఆమె పేరు కూడా అతను రేణు రేణుదేశాయ్కు కూడా ఈ బాధలు తప్పలేదు ఈ ఇబ్బందులు తప్పలేదని అతను అన్నాడు సరే రేణుదేశాయ్కు ఈ లైంగిక వేధింపులు అనండి లేదా ఈ లైంగిక దోపిడీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమెకు వచ్చిన కష్టాలు ఏమిటో మనకు తెలియదు అతను క్లారిటీగా చెప్పలేదు కానీ రేణుదేశాయ్ పేరును ప్రస్తావించాడు రేణు దేశాయ కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంది అని అన్నాడంటే అతనికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఏ ఏ దర్శకులు లేదా ఏ ఏ నిర్మాతలు ఆమెను ఇబ్బంది పెట్టి ఉంటారు ఏమిటన్నది ఆ చరిత్రలోకి ఆ డెప్తులకి మనం పోవాల్సిన అవసరం లేదు సో మొత్తంగా తెలుగు అట్లాగే తమిళ సినిమా ఇండస్ట్రీలో అంటే మొత్తంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈ లైంగిక దోపిడీ ఉందని అతను చెప్పాడు ఓపెన్గా చెప్పాడు తమకు ఆఫర్లు రావాలంటే అది హీరోయిన్లైనా మహిళా గాయకులైనా మరొకరైనా మరొకరైనా వేరే రకంగా సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఇంకా పైకి ఎదగాలన్నా అవకాశాలు దక్కించుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళు తమను తాము అర్పించుకోక తప్పదు ఆఫర్స్ కోసం పడుకోక తప్పదు అని కూడా అతను పచ్చిగా మాట్లాడాడు ఇంకా దీనిపైన మొత్తంగా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది గీతాకృష్ణ ఎవడు అసలు ఇతను ఇంతకుముందు ఏ సినిమాలు దర్శకత్వం వహించాడు ఆ సినిమాల ఫ్లాపులు ఏంటి లేకుంటే ఆ సినిమాలో సక్సెస్ ఏంటి ఆ సినిమాలో అతను ఇచ్చిన సందేశం ఏంటి ఆ తర్వాత అతని ఫ్లాప్ ఫ్లాపుల హిస్టరీ ఏంటి ఇప్పుడు అతను యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో అతను ఎందుకు ఇట్లా మాట్లాడు ఏంటి అనే దానిపైన చాలా రకాలుగా రచ్చ జరుగుతుంది నిజంగా కూడా ఇప్పుడు ఇది అనవసరమైన సబ్జెక్ట్ ఇది ఇప్పుడు గీతాకృష్ణ అనే మాజీ దర్శకుడు సినీ దర్శకుడు ఎప్పుడో ఏదో గతంలో జరిగింది అనే విషయాలను అతను తిరగదోడుతూ ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నాడు సో ఇది చాలా వ్యాల్యూ వ్యాల్యుడ్ పాయింట్ ఇది అంటే ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఈ రకమైన లైంగిక దోపిడీ కొనసాగుతోంది లైంగికంగా వాళ్ళు తమని తాము సమర్పించుకోకపోతే ఆఫర్ దక్కవు అని గీతాకృష్ణ అంత పక్కాగా చెప్తున్నాడంటే బహుశా సినీ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం ఇంకా సజీవంగా ఉంది ఇంకా కొనసాగుతుందని అనుకోవాలి సరే ఇందులో సహజంగానే నేను చెప్పాను కదా రేణుదేశాయ్ పేరును ప్రస్తావించడం వల్ల ఇది హాట్ టాపిక్ అయింది లేకపోతే బహుశా ఇదంతా హాట్ టాపిక్ అయ్యేదో కాదో మనకు తెలియదు సో కొత్తగా సినీ ఇండస్ట్రీ ఎంత పాప పంకిలమైపోయిందో ఎంత అందులో ఆ పరిశ్రమలో ఎన్ని నీచాలు జరుగుతున్నాయో అంత నీచ నీచ నికృష్ట వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది గీతాకృష్ణ ఇంకొకసారి మనకు తెలియజేసిన